ఎందుకు ఇలా జరుగుతుంది? క్రైస్తవ కుటుంబాల్లో ఎందుకు మాదిరి లేని జీవితాలు ఉన్నాయి? నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని స్వహస్తాలతో పాడు చేసుకుంటున్నావు. ఈరోజు పరిశుద్ధాత్మనే నీతో మాట్లాడుతున్నాను. వేర్ దేర్ ఇస్ గ్రంబ్లింగ్ దేర్ విల్ బి డెత్. చూడండి, దేవుడు చక్కని పిల్లల్ని ఇస్తుంటే కూడా చక్కని కుటుంబాన్ని, చూడండి కుటుంబం అనే వ్యవస్థ గురించి మీరు ఆలోచిస్తే అది పరలోకానికి ప్రతిబింబంగా ఉండాలి. ఇట్స్ అ రెప్లికా ఆఫ్ హెవెన్. ఆ పరలోకాన్ని నరకంగా మార్చుకుంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది? క్రైస్తవ కుటుంబాల్లో ఎందుకు మాదిరి లేని జీవితాలు ఉన్నాయి? బైబిల్ పట్టుకుంటాం, ఇంత పరిశుద్ధమైన బైబిల్ చేతిలో పట్టుకొని చాలా స్టైల్గా దేవాలయాలకు వెళుతుంటాం. అసలు ఇంత కీడు వచ్చినా కొందరికి ఇంకా జ్ఞానం రాలేదు, అది ఇంకా ఆశ్చర్యం. ఇంత కీడు ముప్పొచ్చి పడ్డది, ఆలయాలు మూతబడ్డది, దేవుని మందిరాలకు మీరు దూరం అయిపోయినారు, కాపర్లకు దూరం అయిపోయినారు, అయినా జ్ఞానం రాలేదంటే ఇది చాలా ఆశ్చర్యమే. ఇది ఎందుకు వచ్చింది? ఎప్పుడైనా ఒక కీడు వచ్చినప్పుడు కూర్చొని ఆలోచించాలి కదా, ఎందుకు వచ్చింది ఇదని? దేవుడు అనాలోచితంగా ఏదైనా చేస్తాడా? మనపూర్వకంగా తన ప్రజలకు బాధ కలగజేస్తాడా? ఆలోచన లేదు. అయినా విర్రవీగుతూ ఉంటారు, అయినా పాపం మానరు, అయినా కలహాలు, కయ్యాలు, మత్సరము, వివాదము, అయ్యో కృతజ్ఞత లేనితనము. దేవుడు నేను ఈ స్థాయికి తీసుకొచ్చినాడంటే ఇవెంత కృతజ్ఞత కలిగి ఉండాలి. దావీదు మహారాజు అంటాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగమునున్న సమస్తమును ఆయనను స్తుతించు, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువకని. నాకు అనిపిస్తుంది ప్రతి కుటుంబం దేవుడిచ్చిన ఆశీర్వాదాలు లెక్క పెట్టుకుంటే అక్కడ ఎలా ఉంటుంది? అసమాధానానికి చోటే లేదు. అవునండి, కొన్ని కుటుంబాల్లో పురుషులు సరిగా లేరు, కొన్ని కుటుంబాల్లో స్త్రీలు సరిగా లేరు, కొన్ని కుటుంబాల్లో పిల్లలు మాట వినడం లేదు, ఇవన్నీ మనము ప్రతిరోజు వింటున్నాం. కానీ ఇది చక్కబెట్టడానికి ఉన్న సామర్థ్యం దేవుడు మనకి ఇవ్వడా? మనకంత నైపుణ్యం ఇవ్వడంటారా? ఆయన తప్పకుండా ఇస్తాడు. మనం అడగడం లేదు, మనం పొందుకోవడం లేదు. పురుషులు కూడా పనిచేయాలి. పురుషుడు కూడా అదే, మరి ఇంటికి నాయకుడుగా ఉన్నాడు, పిల్లలకు తండ్రి, భార్యకు శిరస్సుగా ఉన్నాడు. ఎంత బాధ్యతలు ఉంటాయండి. బాధ్యత రహితంగా నువ్వు ప్రవర్తించి వాళ్ళు ప్రార్థన చేస్తే వింటాడు, వీళ్ళు ప్రార్థన చేస్తే వింటాడు అని చక్కర్లు కొడితే నీ ప్రార్థనకు జవాబు వస్తుంది అని అనుకుంటున్న ఒక మిథ్య. అందుకే నేను ఎవరిని డబ్బులు అడగాను. నేను డబ్బులు అడగాను ఎందుకంటే వీళ్ళ మనస్తత్వం నాకు బాగా తెలుసు. 1000 రూపాయలు ఇచ్చి ప్రార్థన చేయమంటారు, ఆ ప్రార్థనకు జవాబు రాకుంటే మనల్ని నేరస్తులుగా చూస్తారు. అది కాదు భక్తి. నువ్వు ఎవరికో 1000 రూపాయలు పంపించి నీ బిడ్డ మంచిగా ఉండాలని ఆశిస్తే వస్తుంది అనుకుంటున్నావా? కనుక జాగ్రత్తగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. Thank you.